పర్సనల్ క్యాష్ యాక్సెప్ట్ చేసినాయి, ఎన్ని హాస్పిటల్స్ నిలబెట్టి డబ్బులు వసూలు చేశాయి. ఇది ఎవరి వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాల్లో జరిగినటువంటి కరోనా పేషెంట్లు ఆ మరణాలు ఆ సందర్భంలో జరిగినటువంటి ఖర్చులు మీరు లెక్కేస్తూ తీయండి. టీ కొట్టుకెళ్తే ఫోన్పే అడుగుతున్నారు, కిరాణా కొట్టుకెళ్తే ఫోన్పే అడుగుతున్నారు, సెలెక్టెడ్ లిక్కర్ షాప్స్కి వెళ్తే ఫోన్పే అక్కర్లేదు, ఓన్లీ క్యాష్ మాత్రమే ఉంది. కొన్ని హై ఎండ్ హోటల్స్కి వెళ్తే ఫోన్పే చెల్లదు, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఉంటుంది. హాస్పిటల్స్లో మనం చూసాం. రెండోది, వివిధ ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఇన్ని ఆఫీసుల్లో ఈ డిజిటలైజేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ పేమెంట్స్ కానీ ఫీజు కానీ కట్టడానికి అవకాశం ఉంది. రోజువారీ జీవితాలతో సంబంధం లేకుండా ప్రధానమంత్రి గారికి, గతంలో మనం ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకునేవాళ్ళం, ఆయన పొద్దున్నే వివేకానందుడి గురించినటువంటి కళ వస్తే ఆ రకమైనటువంటి వేషధారణతోటి బయటకు వచ్చేవాడు అని చెప్పి చెప్పేవాళ్ళు మా చిన్నతనం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి అలాగే అనుకోవాల్సి వస్తుంది. ఆయన ఎలక్షన్స్ బట్టిరండి, ఏ స్టేట్లో ఎలక్షన్ ఉంటే దానికి ప్రామాణికం తీసుకుంటాడే. అదే పెట్టగతలో మనం ఎన్నైనా చెప్పుకున్నా, ఒక మౌలిక ప్రశ్న అయితే ఉంది. దేశవ్యాప్తంగా ఉండాల్సిన చలామణిలో ఉండి సాధారణమైనటువంటి వర్తకుడికి వినిమయదారుడికి అందుబాటులో ఉండాల్సినటువంటి 2000 రూపాయల నోట్లు ప్రభుత్వం ఏదో ఉదాత్తంగా తీసుకొచ్చినటువంటి 2000 రూపాయల నోట్లు ఏమైపోయింది? నిన్నగాక మొన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కొన్ని పుస్తకాలు చదువుకో కొనుక్కోవడానికి ఒక షాప్కి వెళ్ళాను. వాళ్ళు 2000 రూపాయల నోట్ ఇస్తే పొరపాటున దగ్గరకు వచ్చిన 4 నోట్లు వచ్చాయి ఓ ట్రాన్సాక్షన్లో. వాళ్ళు పుస్తకాలు కొనడానికి 2000 రూపాయల నోట్లు ఇస్తే వాళ్ళు ఎంత పెద్దవి చేసి చూశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పబ్లిషర్ వాళ్ళు, సార్ మీ దగ్గర ఇంకా 2000 రూపాయల నోట్లు చలామణిలో చాలా నేరుగా చూస్తారు కదా సార్. అదే తిరుపతి వెంకన్నను చూసినంత అయిపోయింది వాళ్ళకి పాపం. ఇది ప్రభుత్వాన్ని, ప్రభుత్వం విధానాలు రూపొందిస్తున్నటువంటి వాళ్ళు లేదంటే సుప్రీంకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానం, మన మిత్రుడు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు నుంచి ఒక వ్యాఖ్యానం ఒక తీర్పు వచ్చింది అంటే దాని అందరికీ శిరోధారికం అని చెప్పి భావిస్తాం. అందరూ దాన్ని అమలు జరపాలి, అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి అని చెప్పి భావిస్తాం. అటువంటి న్యాయ వ్యవస్థ కూడా దీని మీద ఇంతకుముందే కామెంట్ చేసింది, సిఏజీ కామెంట్ చేసింది, ఆర్బీఐ కామెంట్ చేసింది, నేరుగా ఆర్థిక మంత్రి ఈ మొత్తం సిస్టమ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు ప్రధానమంత్రి యొక్క నిర్ణయాన్ని అమలు చేసినటువంటి ఆర్థిక శాఖ ఆ రోజు జైట్లీ గారు ఉన్నారు, ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. ఆవిడ స్వయంగా పార్లమెంటు వేదికల మీద ఇప్పుడు 10 సార్లు చెప్పింది. మరి ఇన్ని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం, ప్రధానమంత్రి గారు, నా వలన దేశంలో 130 కోట్ల మంది ప్రజానీకానికి ఇంత నష్టం జరిగింది, ఇంత కష్టం కలిగింది, ఇన్ని 100,000 కోట్ల రూపాయల ఆస్తులు బుగ్గిపాలయ్యాయి, ఆర్థిక వ్యవస్థ పతనమైంది, గత 8 సంవత్సరాలుగా మీరు లెక్కేసి చూసుకుంటే ఏ ఒక్క సంవత్సరం కూడా ఇప్పుడు మీరు కమలం మీకు గుర్తుండి ఉంటే 2014లో ప్రధానమంత్రి గారు మోడీగా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అరుణ్ జైట్లీ గారి మాట, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి రేట్లో చైనాను మించిపోయింది అని చెప్పి. ఇవాళ ఎక్కడున్నాం? ఇవాళ కాదు, గత 8-6 సంవత్సరాల కింద ఎక్కడున్నాం? ఉపాధి రేటు ఏమైంది? ఉద్యోగాల కల్పన, కొత్త పరిశ్రమల రావటం ఏమైంది? విదేశీ పెట్టుబడులు వచ్చినాయి, ఏమవుతున్నాయి? అవి రోజువారీ ఆర్థిక వ్యవస్థలోకి సరఫరాలు రాకుండా మనం అల్మారాల్లో చూపించుకున్నట్టుగా ఆర్బీఐ దగ్గర ఇన్ని లెక్కలు, 1,00,000 కోట్లు, 1,000 కోట్ల రూపాయలు విదేశీ మరద్రవ్య నిల్వలు మన దగ్గర ఉన్నాయి, బ్రహ్మాండంగా పెరిగిపోయాం అని చెప్పి చెప్తున్నాం. మన దగ్గర నిల్వలు పెరిగిపోవటం అంటే మనం ఒకటి ఇవ్వాల్సిన అప్పు పెరిగిపోవటం కదా. ఇటువంటి విషయాలు ఏవి పట్టించుకోకుండా నేను చేసినటువంటి నిర్ణయం వల్ల దేశం సుభిక్షంగా ఉంది అని చెప్పి ప్రధానమంత్రి గారు కానీ, ఆ ప్రధానమంత్రి గారి పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కానీ, పార్లమెంటరీ ప్రతినిధులు కానీ అనుకుంటే కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క మాటగా మళ్ళా వెనక్కి వస్తున్నాను, ప్రధానమంత్రి గారు ఆ రోజు ఏ లక్ష్యాలు అయితే సాధించడం కోసం నోట్ల రద్దు అని చెప్పి ప్రకటించారో ఆ లక్ష్యాల్లో ఏ ఒక్కటి కూడా సాధించడం జరగలేదు అనేది మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి విషయం. ఓ చిన్న చిన్న అంశం అని చెప్పి నేను నా ఇంటర్వెన్షన్ ముగిస్తాను, మరొక మీరు ఒక్క దగ్గరికి వెళ్ళొచ్చు. నవంబర్ 17 రాత్రి నేను ట్రైన్ ఎక్కాను విజయవాడ, త్రివేంద్రం వెళ్తున్నా. నా బోగీలో పాపం ఆర్మీ మ్యాన్ పర్సనల్ ఉన్న బోగీలో నాకు సీట్ వచ్చింది. యథా ప్రకారం నైట్ కాబట్టి ట్రైన్ ఎక్కి పడుకున్నాను. తిరిగి ఎక్కడో 2వ రోజు రేపు కాక ఎల్లుండి ఉదయం త్రివేంద్రంలో దిగేటి జేబులో చూసుకుంటే 2000 రూపాయల నోట్లు మాత్రం ఉన్నాయి, చిల్లరంతా పోయింది. అంటే పాపం ఆ తీసుకున్నటువంటి వాళ్ళు ఆ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం కోసం ఖర్చులకు దొరక తీసుకున్నటువంటి పరిస్థితి తప్ప దొంగతనం చేద్దామని తీసుకున్నది కాదు. దొంగతనం చేసుకుందామని తీసుకుంటే నా జేబులో 2000 నోట్లు కూడా పోవాలా? అవునా కదా. అలాంటి స్థితి, ఇటువంటి అనుభవాలు కరోనా కథలో ఇట్లాంటి చాలా వచ్చాయి, కరోనా పద్యాలు. కానీ
నోట్ల రద్దు సంబంధించినటువంటి అటువంటి కథలు కూడా మనం అవకాశం ఇస్తే సార్, నిన్నగా మొన్న ఏదో హిందీ సినిమా కూడా వచ్చింది, నోట్ల రద్దు వల్ల పెద్ద రియల్ ఎస్టేట్ ఫర్మ్ దివాళా తీసి, ఆ దివాళా తీసినటువంటి రియల్ ఎస్టేట్ ఫర్మ్ యొక్క ఓనరు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద సినిమా కూడా వచ్చింది. ఇవి కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవాలు, వీటిని కాదనలేము, తిరస్కరించలేము, కళ్ళు మూసుకోలేము. రైట్ రైట్. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను వీరయ్య గారు, పాపారావు గారి దగ్గరికి వెళ్దాం. పాపారావు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న డిమోనిటైజేషన్ నిర్ణయం సత్ఫలితాన్ని ఇవ్వలేదా? మరోవైపు 2000 నోట్లు మార్కెట్లో చలామణి అవ్వకపోవడానికి ఉన్న కారణాలు ఏంటంటారు? సరే, అది చాలా చిన్నది, దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తున్నాం. 2000 నోట్లు, దాని చలామణి మార్కెట్లో లేదు, ఉంది, చాలా సాధారణమైన విషయం. ఎందుకంటే బ్లాక్ బ్లాక్